ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ చెప్పింది నిరుద్యోగులకి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అత్యద్భుతమైన ఒక వ్యవస్థను తయారు చేశారు అదే వాలంటీర్ల వ్యవస్థ వాలంటీర్లు అలాగే గ్రామ సచివాలయాలు ఏర్పాటుతో ప్రజల సమస్యలు ఇట్టే పరిష్కరించే దిశగా చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు అయితే ఇప్పుడు తాజాగా ఇంకా వాలంటీర్ల పోస్టును భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వెలువడింది ఎవరైనా ఆసక్తి ఉన్న నిరుద్యోగులు అభ్యర్థులు ఎవరైనా ఉంటే అర్హతలు కలిగి ఉంటే ఖచ్చితంగా వాలంటీర్ పోస్టుకి దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఆ డీటెయిల్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వాలంటీర్ పోస్టులన్నీ మొత్తం భర్తీ చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంటే అయితే ఏ ఏ జిల్లాల్లో పోస్టులు ఉన్నాయి అంటే శ్రీకాకుళం తూర్పుగోదావరి గుంటూరు నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో ఖాళీగా ఉన్న మొత్తం వెయ్యి ముప్పై ఆరు పోస్టులు భర్తీ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఆల్రెడీ కొద్ది రోజుల క్రితమే ఇవన్నీ కూడా భర్తీ కావడం జరిగింది అయితే ఇప్పుడు మరొక ఏడు వందల డెబ్బై ఒక్క పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఆ ఏడు వందల డెబ్బై ఒక్క పోస్టులు ఎక్కడున్నాయి అంటే తూర్పుగోదావరి జిల్లాలో నూట ముప్పై తొమ్మిది పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు వందల పంతొమ్మిది గుంటూరు జిల్లాలో రెండు వందల పదమూడు పోస్టులు భర్తీ చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయించింది ఆ దిశగా దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది నోటిఫికేషన్లు చివరి తేదీ కూడా వేర్వేరుగా అంటే ఏ ఏ జిల్లాకు సంబంధించి ఆయా నోటిఫికేషన్లు చివరి తేదీ కూడా ప్రకటించారు ఆసక్తిగల అభ్యర్థులు ఇమీడియట్గా అప్లై చేసుకోవచ్చు అభ్యర్థులు వాళ్ళకి కావాల్సిన వివరాల కోసం జిఎస్డబ్ల్యూఎస్ వాలంటీర్ డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్ ఈ వెబ్సైట్లో పూర్తి వివరాలు నమోదు చేశారు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసే ముందు ఎవరు దీనికి అర్హులు అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం వాలంటీర్ ఉద్యోగులకు రెండు వేల ఇరవై నవంబర్ ఆరు నుంచి పదకొండు వరకు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే రెండు వేల ఇరవై నవంబర్ పది నుంచి పదిహేడు వరకు గుంటూరు జిల్లాలో నవంబర్ పన్నెండు నుంచి ఇరవై వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలో వాళ్ళు ఎప్పుడెప్పుడు చేసుకోవాలనేది అయితే వాళ్ళ విద్యార్ విద్యార్హతలు చూస్తే ఖచ్చితంగా టెన్త్ పాస్ అయి ఉండాలి పద్దెనిమిది ఏళ్ల నుంచి ముప్పై ఐదేళ్ళు వయో పరిమితి వయసు కలిగి ఉండాలి అయితే స్థానికులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది అంటే ఏ ఏ గ్రామం వాళ్ళు ఆ గ్రామానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది అలాగే ప్రభుత్వ పథకాల మీద అవగాహన తప్పనిసరిగా ఉండాలి ఎంపికైన వారికి ఇప్పుడు అందరికీ వాలంటీర్లకు ఇస్తున్నట్టే గౌరవవేత్తంగా ఐదు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది ఒకవేళ ఆసక్తికర అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా దరఖాస్తు చేసుకోవచ్చు లేదు అంటే దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయానికి వెళ్ళినా ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అనేది కూడా వాళ్ళు పూర్తి వివరాలు చెప్తారు మొత్తం మీద ఇదొక గుడ్ న్యూస్ అనేది చెప్పాలి నిరుద్యోగులకి ఎందుకంటే ఇప్పటికే సేవా దృక్పథంతో వాలంటీర్లు చేస్తున్న అనేక కార్యక్రమాలు అనేక సేవలు వాళ్ళు అందిస్తున్న సేవలు నిజంగా ప్రభుత్వానికి మంచి గుర్తింపు తెచ్చిపెడుతున్నాయి మంచి పేరు కూడా తెచ్చిపెడుతున్నాయి మరి ఇప్పుడు జా చేరే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఆసక్తిగల అభ్యర్థులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందిస్తున్న ప్రజల కోసం అందిస్తున్న పథకాలను వాళ్ళ దరి చేర్చేందుకు ఇదొక సేవా కార్యక్రమంగానే చేస్తేనే బాగుంటుంది అనేది కూడా ఇప్పటికే చాలామంది వాలంటీర్లు చెబుతున్న పరిస్థితి మరి ఈ నిరుద్యోగులకి ఇది ఎంతవరకు ఉపాధి లభిస్తుంది ఏంటి అనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి